మెదక్ జిల్లా నర్సపూర్ నియోజకవర్గ పరిధిలోని హత్నూరు మండలం చింతలచెరు గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన వరిధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావడం లేదంటూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన వరిధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతోనే ధాన్యం నిలువలు పేరుకుపోయాయని అన్నదాతలు మండిపడ్డారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన కొనుగోలు కేంద్రానికి వచ్చేసినటువంటి ధాన్యాన్ని ఉండే ధాన్యాన్ని మన లారీకి పంపడం లేదు. ఎందుకంటే రైతులు ఇన్ని రోజులు కష్టపడి ఆ పంట తీయడానికి కూడా కరెంటు కూడా ఆగిపోవడం కొనుగోలు కేంద్రం దయచేసి వెంటనే కంపల్సరీ లారీలను తీసుకురావాలని. అదే విధంగా నైట్ కూడా నిన్న తుఫాను వర్షానికి మొత్తం గుడ్డల్ని తడిసిపోవడం జరిగింది. ఇంకా చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ రైతులను దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ కొనుగోలు లారీలను పంపించాలని తెలియదు.